తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి అగ్రనేతలు దిగేశారు అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి మధ్యలో మోడీ తమకు ఎందుకు అవకాశం ఇవ్వాలో ప్రజలకు వివరిస్తూనే ప్రత్యర్థిపై డైలాగ్ పంచులు విసురుతున్నారు గోల్ బెల్ట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం నడిగడ్డలో పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటన హైదరాబాద్ నడిబొడ్డున ప్రధానమంత్రి మోడీ సభ తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం పీక్స్ కు చేరింది తన ప్రసంగంలో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం దగ్గర నుంచి మొదలు పెడుతున్నారు సీఎం కేసీఆర్ ఎవరు గెలిస్తే ప్రజలకు ఏం జరుగుతుందో వివరించే ప్రయత్నం చేస్తున్నారు అటు కేంద్ర ప్రభుత్వం తనకి సహకరించడం లేదన్న ఆయన సింగరేణి సంస్థని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజ్ వస్తే తెలంగాణ రాష్ట్రం ఒకనాడు 4-5 కాలేజీలు మాత్రమే ఉన్నటువంటి రాష్ట్రం ఇలా సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను తయారు చేసేటువంటి రాష్ట్రంగా తెలంగాణ తయారైంది కేంద్ర ప్రభుత్వముడు ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే మనకు అయినా మన స్వశక్తి మీద మనమే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం ఇంత బాగా గతంలో ఎందుకు చేయలే గతంలో ఏంది ఓన్లీ 3, 2, 5 మెడికల్ కాలేజీలు ఎందుకుండే మరి ఇలా ఏడకెళ్ళుతున్నాయి ఇవి ఎట్లా వస్తున్నాయి ప్రజల సొమ్ము ప్రజల కోసం వాడితే న్యాయంగా వాడితే ఇలా ఈ డెవలప్మెంట్ అంత వస్తూ ఉంది ఇదంతా మీ కళ్ళ ముందు ఉంది సోమవారం కొడంగల్లో నామినేషన్ వేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరుసటి రోజు నుంచి ప్రచారంలోకి ఎంటర్ అయిపోయారు తొలుత జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు అలంపూర్ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఆ ప్రాంతంతో తనకున్న అనుబంధం గుర్తు చేసుకుంటూ ప్రత్యర్థులకి సవాల్ విసురుతున్నారు కేసీఆర్ కేటీఆర్ టార్గెట్ గా విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి చంద్రశేఖర్ రావు ఏడున భయా టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కుర్చేసుకొని కూసోని తుమ్మిళ్ళ కడతా అంటే కదా ఇప్పుడు మందేసుకొని ఫామ్ హౌస్ లో వండుకున్నవా అని నేను అడిగిన ఆయెల్లా ఈ నడిగడ్డ రైతుల కోసం చంద్రశేఖర రావు ఏడ వండినావు నీ కోసం కుర్చేసినాం ఈ కుర్చీలో కూర్చొని తుమ్మిళ్ళ కడుతురా లేకపోతే మందేసుకొని ఫామ్ హౌస్ లో వంటే బిడ్డ బండి కట్టుకొచ్చి ఈడ్చుకొస్తాం అలంపూర్ అని చెప్పిన ఆయెల్లా దాంతో తుమ్మిళ్ళ మంజూరు అయింది టెండర్లు వాళ్లే తీసుకురు పనులు వాళ్లే చేసుకురు కానీ రిజర్వాయర్లు కింద ఎక్కడ కట్టలే బీజేపీ విషయానికొస్తే అభ్యర్థుల్ని ప్రకటించే దగ్గర నుంచి కాస్త నిదానంగా వెళ్తున్న కమల్నాథులు ఈసారి వ్యూహాత్మకంగా ప్రధానమంత్రి మోడీని రంగంలోకి దించారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవం పేరుతో సభ నిర్వహించారు వెనుకబడిన వర్గాలకి తామేం చేస్తామో వివరిస్తూనే కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై విమర్శలు చేశారు ఆయన टीएसपीएससी परीक्षा की तैयारी कर रहे छात्रों को 9 वर्षों से सिर्फ और सिर्फ धोखा मिल रहा है। छात्रों ने वर्षों तक परीक्षा होने का इंतजार किया और जब परीक्षा का ऐलान हुआ तो पेपर लीक हो गया। बीआरएस की नाकामी ने तेलंगाना की एक पूरी पीढ़ी का भविष्य बर्बाद कर दिया और ये हाल सिर्फ एक परीक्षा का नहीं है, राज्य में होने वाली हर परीक्षा में गड़बड़ी इस सरकार की पहचान बन गई है। आज युवा पूछ रहे हैं बीआरएस के रोजगार के वादे का क्या हुआ, हर महीने बेरोजगारी भत्ता देने का वादा करके बीआरएस ने इस वादे को भी पूरा नहीं किया। చూసారుగా మైకులు మారుమోగిపోతున్నాయి, మాటలు తూటాల్లా దూసుకొస్తున్నాయి, స్టేడియంలు రీసౌండ్ ఇస్తున్నాయి, ఎన్నికల సమయం సమీపించే కొద్దీ ఈ జోష్ మరింత పెరగడం ఖాయం।